2023 నంబర్ కు ఫోన్ చేయండి. profitiotrade.in అచ్చ తెలుగులో ఆర్థిక సమాచారం. ప్రాఫిట్ యువర్ ట్రేడ్ సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమానికి స్వాగతం. టీవీ ఫైవ్ మనీ వేదిక ద్వారా మార్కెట్స్ స్టిల్ అదే రేంజ్లో కదలాడుతూ వస్తున్నాయి. ఫ్లాట్ ట్రెండ్ మనం అబ్జర్వ్ చేస్తున్నాము. స్టిల్ నిఫ్టీ తప్పితే నెగిటివ్లో ఉన్నది పాజిటివ్లోకి వచ్చింది జస్ట్ 3 పాయింట్స్ ప్లస్లోకి. అండ్ సెన్సెక్స్ 15 పాయింట్స్ డౌన్తో 29,427 పాయింట్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది. ఐడియా సెల్యులార్ మనకు రిలయన్స్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్సిస్ బ్యాంక్ కొద్దిగా యాక్టివ్గా కనిపిస్తున్నాయి పాజిటివ్గా. టీసీఎస్లో కొద్దిగా సెల్లింగ్ ప్రెజర్ చూస్తున్నాం బికాస్ ఆఫ్ దిస్ రూపీ స్ట్రెంగ్త్న్ అవడం వల్ల ఈ కౌంటర్స్లో మనకి వీక్నెస్ అబ్జర్వ్ చేస్తున్నాము. ఐడియా ఆల్మోస్ట్ 9.5% గెయిన్స్తో 113 దగ్గర ట్రేడ్ అవుతుంది. బీహెచ్ఎల్ 3.5% గెయిన్స్తో, బ్యాంక్ ఆఫ్ బరోడా, టాటా పవర్, అరబిందో ఫార్మా లాంటి కౌంటర్స్ టాప్ 5 గెయినర్స్గా ఉంటే, టీసీఎస్, ఇన్ఫోసిస్, ఎస్సీఎల్టెక్, హెచ్యుఎల్, విప్రో కౌంటర్స్లో కొద్దిగా వీక్ ట్రెండ్ మనం అబ్జర్వ్ చేస్తున్నాము. ఏదో డిస్కషన్లో మొత్తం పార్టిసిపేట్ చేసింది. సుందర్ గారు కూడా జాయిన్ అయ్యారు. కొంతమంది కాలర్స్ లైన్ లో ఉన్నారు. విజయవాడ నుంచి రాజు ఉన్నారు. అడగండి రాజు. సార్ నమస్తే. సార్ శేషి గారు నమస్తే, చెప్పండి. సార్ మొన్న దీపావళి మీరు రికమెండ్ చేసి కొన్నాను సార్ నేను. క్యూపిడ్ డీప్ అవి ఇండస్ట్రీస్, ఎక్సైట్, గ్రీన్ ఫ్లై, ఇవి అన్ని హోల్డ్ చేయమంటారా సార్ ఈ 4-1 ఇయర్ వరకు? క్యూపిడ్ డీప్ ఇండస్ట్రీస్ ఇంకో స్టాక్ ఏదన్నా అండి? హలో హలో సార్, క్యూపిడ్ డీప్ ఇండస్ట్రీస్ మిగిలిన 2 స్టాక్స్? డీప్ ఇండస్ట్రీస్ 1 ఇయర్ వరకు సార్, డీప్ ఇండస్ట్రీస్, క్యూపిడ్. ఓకే. గ్రీన్ ప్లై ఎక్సైడ్ అవి కూడా ఉన్నాయి సార్ 4. గ్రీన్ ప్లై ఎక్సైడ్. ఫస్ట్ మీ స్టాక్ సెలక్షన్ బాగుందండి. అన్ని కూడా మంచి స్టాక్స్ లోనే ఉన్నారు. దీప్ ఇండస్ట్రీస్ విషయానికి వస్తే దీప్ ఇండస్ట్రీస్ మనకి ఫండమెంటల్గా చాలా స్ట్రాంగ్ ఉంది. ఇది మనం 1 ఇయర్ కోసం అరౌండ్ 255 ఆ రేంజ్లో నేను రికమెండ్ చేయడం జరిగిందండి. ఇప్పుడు మీరు ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. ఇది 1 ఇయర్కి మీకు మంచి రిటర్న్ రావచ్చు. ఇప్పుడు ఇది కూడా చూసుకుంటే 52 వీక్ ఒక 5-6% దూరంలో ఉంది. ఒకసారి 52 వీక్ హై దాటిందంటే మళ్ళీ ఇంకొక ఫ్రెష్ రౌండ్ ఆఫ్ అప్లెగ్ అనేది ఉంటుంది. దీంట్లో మంచి ఇన్వెస్ట్మెంట్కి మంచి స్టాక్ ఏనండి. తర్వాత ఎక్సైడ్ ఇండస్ట్రీస్ ఈవెన్ బ్యాటరీ స్పేస్లో ఒక 1.5 ఇయర్ బ్యాక్ చూసుకుంటే కొంచెం వీక్గా ఉన్న ఎక్సైడ్ ఇండస్ట్రీస్ లాస్ట్ ఒక మనకి 2-3 క్వార్టర్లో మంచి రిజల్ట్ కూడా పోస్ట్ చేశారు. మిగతా అదర్ పీర్ కాంపిటీటర్స్ అంటే అమర్ రాజా కానీ ఇటువంటి వారితో కంపేర్ చేసుకుంటే ఇది అట్రాక్టివ్ ఉంది. కాబట్టి దీన్ని కూడా మీరు హోల్డ్ చేయండి. తర్వాత క్యూపిడ్ గురించి అడిగారు. క్యూపిడ్ ఇది దీనికి ఒక టైంలో 100 రూపీస్లో ఉండే స్టాక్ అండి. తర్వాత ఇది కంటిన్యూగా పెరిగింది. మనకి అరౌండ్ 300 చేంజ్లో మనం రికమెండ్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఇది 325 ఆ రేంజ్లో ఉందండి. ఇదేంటంటే చిన్న చాలా చిన్న కంపెనీ. మీకు చెప్పిన వాటిలో దీనికి రిజల్ట్ బేస్ చేసుకొని ఈ స్టాక్ మూవ్ ఉంటుందండి. నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్ బాగుంటే మళ్ళీ న్యూ హైస్ వైపు వెళ్తుంది. కాబట్టి అన్ని కూడా మంచి స్టాక్స్, అన్ని కూడా హోల్డ్ చేయండి. అండ్ సుందర్ గారు, మార్కెట్స్ లాస్ట్లో నుంచి ప్రాఫిట్స్లోకి వచ్చాయి. 9096 ఆర్డ్ లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది. ఆల్మోస్ట్ 9100 మార్క్ దగ్గర. ఎలాంటి వ్యూతో ఉన్నారు అండ్ టెక్నికల్గా ఏ లెవెల్స్ ఈ టైం అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంది? టెక్నికల్గా చూస్తే కనుక మార్కెట్ అప్ ట్రెండ్లో ఉన్నప్పటికీ లాస్ట్ ఒక నెల రోజులుగా చూస్తే కనుక మనకు అప్పుడప్పుడు స్పోరాడిక్ స్పర్ట్స్ రావడం అనేది మనం చూస్తున్నాము. ఆ తర్వాత ఎంబడే ఒక 2-3 రోజు కూడా ఒక చిన్న కన్సల్టేషన్లోకి వెళ్ళటం మనం చూస్తున్నాము. అంటే అప్ ట్రెండ్స్ అనేది ఒక ట్రంకేటెడ్ అప్ ట్రెండ్స్గా ఉన్నాయి. చాలా లిమిటెడ్ మూమెంట్స్ అనేది మనం చూస్తున్నాం. అంటే అంత బయింగ్ అగ్రెసివ్నెస్ తగ్గినట్టుగా కనిపిస్తోంది. అలాగే లాస్ట్ 2-3 వీక్స్ చూసినప్పుడు ఫండ్ యాక్టివిటీ కూడా బాగా మిక్స్డ్గా కనిపిస్తోంది. సో పూర్తిగా ఒక షార్ట్ టర్మ్ ట్రేడింగ్ యాక్టివిటీ అనేది ఎక్కువ మనం చూస్తున్నాం మార్కెట్స్లో. ఇప్పుడు ఇమీడియట్గా లెవెల్ చూస్తే కనుక 9120 దగ్గర మనకి 2015 మార్చ్లో కరెక్ట్గా 2 ఏళ్ల క్రితం చూస్తే కనుక ఆల్ టైమ్ హై పీక్ అనేది ఫామ్ అయింది. అక్కడ నుంచి మార్కెట్ డౌన్ లోకి వెళ్ళటం మనం చూస్తున్నాము. అది ఇంకోసారి రీటెస్ట్ చేయడం అనేది ఇప్పుడు మనకు జరుగుతుంది. మార్కెట్ నెక్స్ట్ ఫ్యూ డేస్ కనుక ఈ లెవెల్లో కనుక కన్సాలిడేషన్ అయ్యి పెద్ద కరెక్షన్ లేకుండా, అంటే ఫస్ట్ బయింగ్ పాయింట్, ఫస్ట్ సపోర్ట్ లెవెల్, ఫస్ట్ ఒక బేస్క్ పైన కనుక ఎమ్మడే రికవర్ అవుతుందంటే పెద్ద సెల్లింగ్ ప్రెషర్ లేనట్టే అనుకోవచ్చు. సో యాసెట్ ఈస్ మార్కెట్ చూస్తే ఇంకా స్ట్రెంగ్త్ ఉన్నట్టు అనుకోవచ్చు. ఏమొత్తం కనుక మార్కెట్ 9120 బ్రేక్అవుట్ అయినా లేదంటే కనుక ఇంచుమించు 9100 దగ్గర కూడా కొంచెం పటిష్టంగా ఉన్నా కూడా మార్కెట్ అప్ ట్రెండ్ ఒకవుతుంది. దిగువన సపోర్ట్ చూస్తే కనుక 9060 దగ్గర మద్దతు కనిపిస్తుంది. ఇంటాడే ఆ లెవెల్ కింద ట్రేడ్ అయితే ఫర్దర్ వీక్ మార్కెట్ ఒకవేళ ఈ వచ్చే వారంలో కనుక ఏదైనా కరెక్షన్ వస్తే 9000 అనేది ఒక కీలకమైన షార్ట్ టర్మ్ మద్దతు.
9000 కింద కనుక క్లోజ్ అవుతేనే మార్కెట్ లో ఒక షార్ట్ టర్మ్ కరెక్షన్ వస్తుంది. అప్పటి వరకు అంటే ఈ 9120 నుంచి 9000 వరకు వచ్చే ఈ కరెక్షన్ 120 పాయింట్లు ఒక నార్మల్ హెల్తీ రియాక్షన్ అని అనుకోవచ్చు. ఆ తర్వాత కనుక ఫర్దర్ ఎక్స్టెండ్ అయ్యి దానికి 9000 దగ్గర ఫెయిల్ అవుతే మటుకు ఒక షార్ట్ టర్మ్ కరెక్షన్ వస్తుంది. సో ఆన్ ద హోల్ మార్కెట్ పాజిటివ్ 9100 పైన నిలబడాలి, లేదంటే ఒక మైనర్ కన్సాలిడేషన్ వచ్చే అవకాశం ఉంది. కొన్ని మెయిల్స్ కూడా పెండింగ్ లో ఉన్నాయి, మెయిల్స్ అండ్ కాల్స్ సైమల్టేనియస్ గా చేసుకుందాం. డివిఎస్ కృష్ణ మెయిల్ చేశారు, అమర్రాజా బ్యాటరీస్ ని ఈ టైంలో ఇన్వెస్ట్మెంట్ గురించి పిక్ చేసుకోవడం రైట్ టైం రైట్ స్ట్రాటజీ అవుతుందా? అమర్రాజా బ్యాటరీస్ చూస్తే కనుక ఈ స్టాక్ కొంచెం స్లైట్ గా అండర్ పెర్ఫార్మ్ చేయటం అనేది మనం చూస్తున్నాము. ఓవరాల్ గా చూస్తే కనుక ఈ స్టాక్ కొంచెం ఒక కన్సాలిడేషన్ మోడ్ లోకి కూడా వెళ్ళటం మనం చూస్తున్నాము. అమర్రాజా బ్యాటరీస్ టెక్నికల్ గా చూస్తే కనుక పెద్ద మేజర్ చేంజ్ అనేది ఏమీ కనిపించట్లేదు. సో స్లైట్లీ ఒక కరెక్షన్ మోడ్ లోనే కనిపిస్తుంది అమర్రాజా. ప్రస్తుతానికి మటుకు ఓవరాల్ గా మన అంతర్గతం చూస్తే కనుక లాస్ట్ ఒక 2 ఇయర్స్ బ్యాక్ ఒక మేజర్ అప్ ట్రెండ్ తర్వాత కొంచెం ఆ లాంగ్ టర్మ్ ఓవర్ బాట్ పొజిషన్ ని కొంచెం ప్రస్తుతానికి కరెక్షన్ ఆ ట్రెండ్ అనేది ఒక టెక్నికల్ అడ్జస్ట్మెంట్ అనేది జరుగుతుంది. ఓవరాల్ గా లాంగ్ టర్మ్ లో చూస్తే కనుక బాగా పెర్ఫామ్ చేయటమే చూస్తున్నాము. షార్ట్ టర్మ్ లో ముఖ్యంగా మొన్న రిజల్ట్స్ వచ్చినప్పుడు కొంచెం బాగా వీక్ ట్రెండ్ అనేది రావడం మనం చూస్తున్నాము. సో ప్రస్తుతం అయితే హోల్డ్ చేయండి. లాంగ్ టర్మ్ సపోర్ట్ 850 దగ్గర కనిపిస్తుంది. ఏదైనా కొంచెం డెవలప్మెంట్ వచ్చిన తర్వాత కనుక ఈ లెవెల్లో బై తీసుకోవచ్చు. యాజ్ ఇట్ ఈస్ వాల్యుయేషన్ చూస్తే కనుక ప్రైస్ లో పూర్తిగా రిఫ్లెక్ట్ అయినట్టు కనిపిస్తుంది. ఇంకా నెక్స్ట్ ఏదైనా కనుక పాజిటివ్ ఫ్లో పాజిటివ్ ట్రిగర్స్ వస్తే అప్పుడు కొంచెం పెరిగే అవకాశాలు కనిపిస్తుంది. సిద్ధం భానుమూర్తి చేశారు, మాంటా కార్లో 529 లో, నేగమండి ఆర్గానిక్ 50 రూపీస్ లో, విప్రో 640 లో బై చేశారు. ఈ టైంలో యావరేజ్ సెల్ ఆర్ హోల్డ్ ఎలాంటి గైడెన్స్ ఇస్తారు? మాంటా కార్లో 529 లో, మేఘమణి ఆర్గానిక్స్ 50 అండ్ విప్రో 640. అండి ఫస్ట్ మీరు విప్రోలో నుంచి మీరు స్లోగా ఎగ్జిట్ కానండి, అంటే ఈ రోజుకి ఈ రోజు అని కాకుండా మనకి ర్యాలీ వచ్చినప్పుడు మనం గతంలో కూడా చాలా సార్లు చెప్పడం జరిగింది. ఎంతలోనే ఇప్పుడు 620 అండి, చాలా హైలో తీసుకున్నారు. ప్రస్తుతానికి మనం చూసుకుంటే 500 రేంజ్ లో ఉందండి. ఏదైనా కూడా మీకు ఐటీ కంపెనీస్ అంతా నేనైతే బులిష్ గా లేను, కాబట్టి విప్రోలో మీరు లాంగ్ టర్మ్ లో ఎగ్జిట్ కమని చెప్తాను. ఆ తర్వాత మోంటే కార్లో ఫ్యాషన్ విషయానికి వస్తే ఇది కూడా కొంచెము వీక్ ఉందండి, ట్రెండ్ డౌన్ ట్రెండ్ ఉంది. ఈవెన్ చాలా డౌన్ ట్రెండ్ ఉంది మార్కెట్ లో, బుల్లిష్ ట్రెండ్ ఉన్న టైంలో కూడా ఇది కనీసం ఒక ఫ్యూ డేస్ కూడా అంటే అప్ ట్రెండ్ అనేది లేదు. సో ఇటువంటి స్టాక్స్ ఏంటంటే ఇంకా కొంత వీక్నెస్ అనేది రావచ్చు, అంటే మార్కెట్లో ఇంకా కరెక్షన్ స్టార్ట్ అయితే ఇంకా వీక్ కావచ్చు అండి. రిజల్ట్ కూడా అంత బాగా రాలేదు, అంటే కొంచెం వొలటాలిటీ ఉంది రిజల్ట్ కూడా, అంటే ఒక క్వార్టర్ బాగుండడం ఒక క్వార్టర్ బాగుండకపోవడం ఉంది. కాబట్టి ప్రస్తుతానికి ఇది ఇంకా వీక్ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతానికి హోల్డ్ చేయండి, లాంగ్ టర్మ్ ఉంటే మాత్రం హోల్డ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ క్వార్టర్ బాగుంటే ఈ స్టాక్లో అప్ ట్రెండ్ అనేది రావచ్చు. మేఘమణి ఆర్గానిక్స్ మాత్రం ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. ఇది కూడా ఏంటంటే దీనికన్నా మంచి స్టాక్స్ ఉన్నాయండి. మీ రేట్ రావడానికి మళ్ళీ మేఘమణి ఆర్గానిక్స్ ఇంకా చాలా టైం పట్టచ్చు. ప్రస్తుతానికి హోల్డ్ చేసి క్లోజర్ గా మీ రేట్ వచ్చినప్పుడు ఎగ్జిట్ కమని చెప్తాను. వైజాగ్ నుంచి పవన్ మరో కాలర్. హలో సార్, నమస్తే అండి. నమస్కారం అండి, చెప్పండి. అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. శేషు సార్ అండి, ఇప్పుడు నందన్ డెనిమో ట్రైటెక్స్ గవర్నమెంట్ అది తీసుకున్నానండి. ఓకే, టెర్మినల్ ఎంటర్ప్రైజెస్ 130% ప్రాఫిట్ లో ఉంది, అది బుక్ చేసి 130% లాస్ లో ఉంది. కైటెక్స్ కూడా 2% లాస్ లో ఉంది అన్నమాట. హోల్డ్ చేసుకోవచ్చా? సెకండ్ క్వశ్చన్ ఇస్ పిరమల్ ఎంటర్ప్రైజెస్ ప్రాఫిట్స్ లో ఉన్నారు, దాన్ని బుక్ చేసుకుని ఏమైనా టెక్స్టైల్ స్పేస్ లో ఎంటర్ అవ్వచ్చా? మీరు పిరమల్ ఎంటర్ప్రైజెస్ లో మీరు ప్రాఫిట్ ని బుక్ చేసుకోవడమే బెటర్ అనిపిస్తుందండి, ఎందుకంటే ఇది ఆల్రెడీ మనకి చూసాము 100% పెరిగింది కాబట్టి స్లోగా మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోండి. స్టడీగా ఉంది ప్రస్తుతానికి, ప్రాఫిట్ బుక్ చేసుకోవడం మంచిది అనిపిస్తుంది. ఒకవేళ ఇక్కడ నుంచి పెరిగినా కూడా మీరు నష్టమేం లేదు కాబట్టి, మంచి ప్రాఫిట్లో ఉన్నారు కాబట్టి ప్రాఫిట్ బుక్ చేసుకోండి. తర్వాత టెక్స్టైల్ స్పేస్లో మీరు ట్రైడెంట్ని మీరు ప్రయత్నం చేయొచ్చు, అంటే ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు మీరు. అంటే టెక్స్టైల్ గురించి అడిగారు కాబట్టి ట్రైడెంట్ ఒకటి ఈ మధ్య కాలంలో బాగా టర్న్ అరౌండ్ స్టోరీ అయింది, మంచి ప్రాఫిట్స్ అనౌన్స్ చేస్తున్నారు, ఆల్రెడీ రీసెంట్గా బాగా పెరిగిందండి. తర్వాత కైటెక్స్ గార్మెంట్ గురించి అడిగారు, ఇది హోల్డ్ చేయొచ్చండి, ఎందుకంటే ఇది
మరి మంచి కంపెనీనే, ఫండమెంటల్ గా మంచి కంపెనీనే. కిడ్స్ వేర్ లో వీళ్ళు లీడర్స్ అండి. మరి ముఖ్యంగా వీళ్ళకి ఎక్స్పోర్ట్స్ ఇన్కమ్ అనేది, ఐ మీన్ డొమెస్టిక్ కాకుండా ఎక్స్పోర్ట్స్ మీద ఆధారపడతారు, ఆధారపడిన ఇన్కమ్ వీళ్ళకు ఉంది. మీరు ప్రస్తుతానికి కైటెక్స్ ని పెద్ద డౌన్ ట్రెండ్ కూడా లేదండి, ఈ మధ్య రిజల్ట్ కూడా బాగున్నాయి, మీరు కైటెక్స్ ని లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చు. జగదీష్ అడుగుతున్నారు, అలంకిత్ అన్న స్టాక్ ని 28 rupees లో బై చేశారు, హోల్డ్ ఆర్ సెల్? అలంకిత్ అలంకిత్ మీరు, ఇది అంత గొప్ప స్టాక్ అయితే కాదండి, ఫైనాన్షియల్స్ దాంట్లో ఉంది కాబట్టి ప్రస్తుతానికి అయితే మీరు దీన్ని ర్యాలీస్ లో ఎగ్జిట్ కావడానికి ప్రయత్నించమని చెప్తాను. ఓకే, మరొక మెయిల్ చూసుకుందాం. శ్రీనివాస్ అడుగుతున్నారు, వీగార్డ్ ప్రజెంట్ రేట్ లో బై చేసుకోవచ్చు అని చెప్పి. వీగార్డ్, వీగార్డ్ ఇవాళ ఎక్స్ బోనస్ అయినట్టు ఉంది, 2:5, బట్ స్టిల్ అట్రాక్టివ్ కనిపిస్తుంది. వీగార్డ్ ఆల్మోస్ట్ 178 rupees దగ్గర ఈ స్టాక్ ట్రేడ్ అవుతుంది, ఎక్స్ బోనస్ ఉంది, ఎక్స్ బోనస్ అయింది 2:5. ఓవరాల్గా స్ట్రాంగ్ కంపెనీ అండి, లాస్ట్ కొన్ని ఏళ్ళుగా చూస్తే కనుక మేజర్ అప్ ట్రెండ్, బుల్లిష్ ట్రెండ్లో ఉన్న స్టాక్. ఇవాళ కూడా చూస్తే మొన్న ఈ బోనస్, మొన్న కార్పొరేట్ యాక్షన్ స్ప్లిట్ అవ్వకముందు చూస్తే కనుక ఈ స్టాక్ 140 నుంచి ఇంచుమించు 260 rupees వరకు బాగా పెరిగి ఇవాళ కొంచెం స్టాక్ స్ప్లిట్ అవడం మనం చూసాము బోనస్ వల్ల. ఓవరాల్గా చూస్తే కనుక బాగా లాంగ్ టర్మ్లో బాగా ఫండమెంటల్గా బాగా పెర్ఫామ్ చేస్తున్న కంపెనీ. ఇప్పటికి కూడా వాల్యుయేషన్స్ కూడా ఇంకా కొంచెం అట్రాక్టివ్గానే కనిపిస్తోంది. మొన్న Q3 రిజల్ట్ చూస్తే కనుక కొంచెం స్లైట్లీ అండర్ పెర్ఫామ్ చేయడం వల్ల ఈ స్టాక్ కొంచెం డిసప్పాయింట్ చేసినట్టు కనిపిస్తుంది. బట్ ఓవరాల్గా చూస్తే కనుక అవుట్లుక్ కూడా బాగా పాజిటివ్గా ఉండడం చేత ఈ స్టాక్ బాగా లాస్ట్ 6 months కూడా కంటిన్యూస్ అప్ ట్రెండ్లో ఉంది. హోల్డ్ చేయండి, పాజిటివ్గానే కనిపిస్తుంది. రామకృష్ణ అడుగుతున్నారు శేషు గారిని, గ్రావిటా ఇండియా, ప్రోజోన్ ఇంటూ అండ్ మ్యాన్ ఇన్ఫ్రా, ఈ 3 stocks తీసుకున్నారు, ఒక 3 to 6 months గురించి ఎలాంటి గైడెన్స్ ఇస్తారు? గ్రావిటా ఇండియా, ప్రోజోన్ అండ్ మ్యాన్ ఇన్ఫ్రా. గ్రావిటా ఇండియా ఇది ఆల్రెడీ బాగా పెరిగిన స్టాక్ అండి. గ్రావిటా ఇండియా కంటిన్యూగా చూసుకున్నాం, చూస్తుంటే ఇది మనకి 20 rupees నుంచి పెరిగింది. తర్వాత మరీ ముఖ్యంగా లాస్ట్ ఒక ఫ్యూ వీక్స్లో ఈ స్టాక్లో మంచి అప్ ట్రెండ్ ఉంది కాబట్టి నెక్స్ట్ 6 to 8 months కోసం అయితే గ్రావిటా ఇండియాని హోల్డ్ చేయొచ్చండి. ఎందుకంటే మెయిన్ ఇది పెరగడానికి రీజన్ ఏంటంటే అటు టాప్ లైన్ గ్రోత్, అటు బాటమ్ లైన్ గ్రోత్ చాలా స్ట్రాంగ్గా ఉంది. మరి ముఖ్యంగా టాప్ లైన్ అయితే ఆల్మోస్ట్ 100% మనకి ఇంప్రూవ్మెంట్ కనపడింది. ఇంకా గ్రావిటా ఇండియా ఇంకా పెరగడానికి అవకాశం ఉంది కాబట్టి మీరు నెక్స్ట్ 6 to 8 months కోసం హోల్డ్ చేయొచ్చు. ఇంకో స్టాక్ ఏమన్నారు? మ్యాన్ ఇన్ఫ్రా, ప్రోజోన్ ఇంటూ. అంటే మ్యాన్ ఇన్ఫ్రా విషయానికి వస్తే మాత్రం మీరు దీనికన్నా బెటర్ స్టాక్ని సెలెక్ట్ చేసుకోమంటారండి. ఇది కొంచెం రీసెంట్గా కొంచెం అప్ ట్రెండ్లో ఉంది, ఈ అప్ ట్రెండ్ జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి అప్ ట్రెండ్ కొనసాగుతున్నప్పుడు ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తుంటే మాత్రం మీరు బెటర్ ఏంటంటే మీరు ఎగ్జిట్ కండి. లోయర్ లెవెల్స్లో ఇన్వెస్ట్ చేస్తుంటే ఎగ్జిట్ కమ్మంటాను. దీనికన్నా క్వాలిటీ స్టాక్స్లో మీరు ఉండడం బెటరు. పెరగొచ్చేమో ఇక్కడ నుంచి, బట్ పెద్ద దీని మీద అయితే నాకు అంత గొప్ప స్టాక్ అయితే కాదండి. ర్యాలీస్లో ఎగ్జిట్ కండి, ఎంత తొందరగా ఎగ్జిట్ అయితే అంత బెటర్ అండి ఈ స్టాక్లో. హైదరాబాద్ నుంచి స్నేహలత మరకాలం. హలో స్నేహ గారు, అది టాటా టెలి సర్వీసెస్ మహారాష్ట్ర లిమిటెడ్, అవి 1000 shares ఉన్నాయండి, అది హోల్డ్ చేయొచ్చా లేదంటే సెల్ చేసేయొచ్చా? ఏప్రిల్ లో తీసుకున్నారండి? అది 9 rupees తీసుకున్నాం సార్. ఓకే, టాటా టెలి మహారాష్ట్ర 9 rupees లో తీసుకున్నారు. టాటా టెలి చూస్తే కనుక ఫండమెంటల్గా బాగా వీక్గానే ఉంది. మొన్న ఒక 15-20 రోజుల క్రితం చూసాము, ఒక మేజర్ న్యూస్ రావడంతో, ఒక పాజిటివ్ ఒక అగ్రిమెంట్ కుదరడంతో, ఈ స్టాక్ కొంచెం లీగల్ ఇష్యూస్ తోటి కొంచెం బయటపడటంతో ఒక బాగా పెరగటం ఉండేది మనం చూసాము. కానీ ఓవరాల్గా చూస్తే కనుక ఫండమెంటల్గా ఇంకా అంత స్ట్రాంగ్గా టర్న్ అరౌండ్ అయినట్టుగా కనిపించట్లేదు, ఇంకా పాజిటివ్ జోన్లోకి ఇంకా రాలేదు. సో కాబట్టి టెక్నికల్గా కూడా బాగా వీక్గానే కనిపిస్తుంది. నా ఉద్దేశం అయితే మటుకు కొంచెం ఈ ర్యాలీలో ఎగ్జిట్ అవ్వడమే మంచిది. లక్ష్మారెడ్డి అడుగుతున్నారు, మెర్క్ అన్న షేర్ని 1110 తీసుకున్నారని, 100 shares హోల్డ్ ఆర్ ఎగ్జిట్? 1110 మెర్క్ అంటే మెర్క్ హోల్డ్ చేయండి. ప్రస్తుతం ఇది కొంచెం వీక్ ఉంది. మెయిన్ రీజన్ చెప్పాలంటే రిజల్ట్లో కొంచెం వీళ్ళకి డిప్ రావడం వల్ల ఈ స్టాక్లో ఒక 5 to 6% కరెక్షన్ వచ్చింది. మీరు హోల్డ్ చేయండి, ఒక్క క్వార్టర్కి మనం బేస్ చేసుకొని మనం దీంట్లో నుంచి ఎగ్జిట్ కమ్మనేది చెప్పము. నెక్స్ట్ క్వార్టర్ ప్రాబ్లీ బాగా రావడానికి అవకాశాలు ఉన్నాయండి. మంచి కంపెనీ, మంచి బ్రాండ్ వాల్యూ ఉంది, వీళ్ళకి డిఫరెంట్ ఫార్మాలోనే డైవర్సిఫైడ్ అండి వీళ్ళు, అటు వ్యాక్సినేషన్లో కూడా ఉన్నారు కాబట్టి లాంగ్ రన్లో మెర్క్ అనేది మంచి పర్ఫార్మెన్స్ అనేది ఉంటుంది. మీరు హోల్డ్ చేయండి, ఇంకా మీరు కావాలంటే కరెక్షన్స్లో యాడ్ కూడా చేసుకోండి. కోదాడ నుంచి శ్రీనివాస్ మన కావాల. హలో శ్రీనివాస్. హలో గారు అండి.
చెప్పండి. స్పెషాలిటీ రెస్టారెంట్స్ ఈ రేట్లో కొనొద్దండి. స్పెషాలిటీ రెస్టారెంట్స్ వీక్గా ఉన్నట్టుంది స్టాక్ ఇది. స్పెషాలిటీ రెస్టారెంట్స్ నిన్నటి రోజు కొంచెం ఒక టెక్నికల్ బౌన్స్ బ్యాక్ వచ్చిందండి. అంతకుమించి ఫండమెంటల్ పరంగా చాలా వీక్ అవుతూ వచ్చిందండి. మరి స్పెషాలిటీ మైలాన్ చైనా ఒకటి ఓ ఒక లాంటి అటు దగ్గరగా 11 బ్రాండ్స్ ఉన్నాయండి వీళ్ళవి. ఒకటి అందులో మైలాన్ చైనా ఒకటే బాగా కొంచెం ఫేమస్. అయితే రీసెంట్ డేస్లో మా స్పెషాలిటీ రెస్టారెంట్ కంటిన్యూగా వీక్ రిజల్ట్ పోస్ట్ చేస్తున్నారు. దీంతోపాటు మనకి చూస్తున్నాము ఈ సెక్టర్ సెక్టార్లో అంటే అటు మేజర్ అంటే ఫ్రంట్ లైన్ ప్లేయర్స్ కన్నా చిన్న చిన్న వాటిలో మంచి కాంపిటీషన్ ఉండడం కారణంగా ఏంటంటే ఇటువంటి స్టాక్స్ పెద్దగా లాంగ్ రన్లో పెద్దగా పర్ఫామ్ చేయకపోవచ్చు అండి. ఇప్పుడు టెక్నికల్ బౌన్స్ బ్యాక్ వచ్చిందండి. ఆ టెక్నికల్ బౌన్స్ బ్యాక్ కోసం మీరు లో టచ్ చేసి ఈ రోజు 12% పెరిగింది అంటే ఇది ఏదో న్యూస్ ఏదో ఉండొచ్చు. అంతకు మించి ముంబైలో వాళ్ళ స్పెషాలిటీ రెస్టారెంట్స్ ఫ్రాంచైజీని రద్దు చేశారని చెప్పి న్యూస్. అదే ఇది ఏంటంటే ఫ్రాంచైజీ మోడల్ అంటే ఇంతకు ముందు బాగా ఒకప్పుడు బాగుండేది, తర్వాత ప్రాఫిట్ నుంచి లాస్ లోకి వచ్చిందండి. కాబట్టి ఇది ఏంటంటే టెక్నికల్ బౌన్స్ బ్యాక్ తప్ప అంతకు మించి ఏం లేదు. బెటర్ ఏంటంటే మీరు ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తుంటే రాలేసిల్ ఎగ్జిట్ కానీ ఫ్రెష్ గా అయితే వద్దని చెప్తానండి. మేజర్ రీవ్యాంప్ చేస్తున్నామని చెప్పి ఒక డెవలప్మెంట్ అవడం చూసినాము, అందువల్ల కొంచెం పెరగటం చూస్తుంది. రాజేశ్వరరావు అడుగుతున్నారు, డెల్టా కార్ప్ 94 రూపీస్ లో లాంగ్ బ్యాక్ బై చేశారు, ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చా ఆర్ హోల్డ్ చేసుకోవచ్చా డెల్టా కార్ప్? డెల్టా కార్ప్ ఆ మధ్య మనం చూసాము డిమానిటైజేషన్ ఇంపాక్ట్ వచ్చిన తర్వాత బాగా పట్టము, తర్వాత ఎంబడే కొంచెం కోలుకోవటము కొంచెం బాగా పెరగటం అనేది మనం చూస్తున్నాము. ప్రస్తుతానికైతే మరికి హోల్డ్ చేయండి, ఎందుకంటే ట్రెండ్ చూస్తే కనుక ఇంకా పాజిటివ్గానే కనిపిస్తోంది, కాకపోతే కొంచెం ఎక్స్పెన్సివ్గా కనిపిస్తుంది. స్ట్రాంగ్ రన్అప్ అనేది రావడం మనం చూస్తున్నాము. మొన్న డిసెంబర్ రిజల్ట్స్ కూడా చూస్తే కనుక బాగా వీక్గా వస్తుంది. పైగా మనం టెక్నికల్గా చూస్తే కనుక ఈ లెవెల్లో చాలా మేజర్ రెసిస్టెన్స్ కూడా 180 రూపాయల దగ్గర కనిపిస్తుంది. ఈ లెవెల్ దాటాలంటే కొంచెం కష్టమవుతుంది, కాబట్టి వాల్యుయేషన్ స్ట్రెచ్ అయిపోయినాయి కాబట్టి 170-180 రేంజ్లో మీరు ప్రాఫిట్ బుక్ చేయొచ్చు షార్ట్ టర్మ్లో. శివ కౌశిక్ మెయిల్ చేశారు, అమర్రాజా బ్యాటరీస్ 920లో, ఎల్ఎన్టీ ఫైనాన్షియల్ హోల్డింగ్స్ 85లో తీసుకున్నారు ఆయన, ఇంకా 60,000 రూపీస్ హ్యాండ్లో ఉందట. ఈ టూ స్టాక్స్లో ఏ స్టాక్ యావరేజ్ చేసుకోవచ్చు, అమర్రాజా ఆర్ ఎల్ఎన్టీ ఫైనాన్స్? ఎల్ఎన్టీ ఫైనాన్స్. ఎల్ఎన్టీ ఫైనాన్స్ ఎంతలో కొన్నారండి? 85 రూపీస్ లో కొన్నారు. ప్రాఫిట్ లో ఉన్నారు అంటే మీరు ప్రాఫిట్ లో ఉన్నారు. మీరు ఇంకా యావరేజ్ అంటే ఉన్న పొజిషన్స్ మీరు హోల్డ్ చేయండి. మీరు అంటే ఒకటి యావరేజ్ థియరీ అనేది అటు రెండింటికి ఉపయోగపడుతుంది. అంటే స్టాక్ పెరుగుతున్నా కూడా దాని యావరేజ్ అనేది పిరమిడ్ అంటే కొనుక్కుంటూ పోవడం. మీరు ఎల్ఎన్టీ ఫైనాన్స్ అయితే హోల్డ్ చేయండి, బాగా ఇది రీసెంట్ గా న్యూ హైస్ లో ఉంది, ఇంకా పెరగడానికి అవకాశం ఉంది. ఆ తర్వాత అమర్ రాజా బ్యాటరీస్ గురించి అడిగినట్టున్నారు, అమర్ రాజా బ్యాటరీస్ అయితే వద్దండి. అమర్ రాజా లాస్ట్ లో ఆల్రెడీ 920లో తీసుకున్నారు, యావరేజ్ అయితే వద్దండి. ఈవెన్ లాస్ట్ లో ఉన్నా కూడా మీరు అమర్ రాజా బ్యాటరీస్ కి వెళ్ళడం కన్నా మీరు బెటర్ ఏంటంటే మీరు ఎక్సైడ్ ఇదే స్పేస్ లో ఉండాలి అంటే ఎక్సైడ్ ఇండస్ట్రీస్ వైపు వెళ్ళడం బెటర్. అమర్ రాజా బ్యాటరీస్ ఇక్కడ నుంచి అంటే పెద్దగా పడుతుందని కూడా అన్న ఆల్రెడీ కరెక్ట్ అయింది కాబట్టి, ఇంకోటి మార్కెట్ లో కూడా లిక్విడిటీ బాగుంది కాబట్టి ఈ లెవెల్స్ నుంచి బౌన్స్ బ్యాక్ కావచ్చు. అయినా కూడా 920 లెవెల్స్ దాటకపోవచ్చు అండి. కాబట్టి మీరు అమర్ రాజా కన్నా మున్న పొజిషన్ హోల్డ్ చేయండి, మీరు ఎక్సైడ్ ఇండస్ట్రీస్ లాంగ్ టర్మ్ కి ఇంకా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే చేయండి. ఓకే, రవికృష్ణ మెయిల్ చేశారు, ఇన్ఫోసిస్ ని ఈ టైంలో లాంగ్ టర్మ్ గురించి బై చేసుకోవచ్చా? ఇన్ఫోసిస్ చూస్తే కనుక మనకి 900 దగ్గర నుంచి పెరుగుతూ వస్తుంది. ఇన్ఫాక్ట్ 900 దగ్గర కూడా మనం లాంగ్ టర్మ్ కోసం తీసుకోవచ్చు అని కూడా చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు చూస్తే కనుక ఓవరాల్గా ఐటీ స్టాక్స్ అన్ని కూడా బేరిష్ ట్రెండ్ లో ఉన్నాయి. ఒక రిలీఫ్ ర్యాలీ ఒక ఇన్ఫోసిస్ ఒక 10-15% వరకు రన్అప్ రావడం మనం చూస్తున్నాము. లాంగ్ టర్మ్ కోసం అయితే మటుకు ప్రస్తుతం కొంచెం వెయిట్ చేయండి నా ఉద్దేశం, ఎందుకంటే మార్కెట్ కూడా పీక్లో ఉంది, ఇన్ఫోసిస్ కూడా ఒక బాగా రన్అప్ వచ్చేసింది కాబట్టి ఒక చిన్న డిప్లో తీసుకోవచ్చు. ఓకే, అండ్ మార్కెట్స్లో ప్రస్తుతం ట్రెండ్ పాజిటివ్గానే కనిపిస్తుంది, ఫస్ట్ ఫ్లాట్ ట్రెండ్ మనం చూస్తున్నాము. రేపు మనకి అమెరికన్ ఫెడ్కి సంబంధించిన డేషన్ అవుట్ ఉంది కాబట్టి మార్కెట్స్ చాలా కాషియస్గా ఈ టైంలో ఉన్నాయి. ఒకవేళ రేపు వడ్డీ రేట్ల పెంపుకు సంబంధించి ఒక డేషన్ ఏదైనా మేబీ 25 బేసిస్ పాయింట్స్ ఆర్ 50 బేసిస్ పాయింట్స్ కనుక వస్తే మార్కెట్లో ఏదైనా డిప్ లాంటిది మన వస్తే అని బయింగ్ ఆపర్చునిటీ ఉందా మార్కెట్లో, ఆర్ బెటర్ స్టే అవే అంటారు? స్టే అవే అయితే అన్న అండి, ఎందుకంటే మరి ముఖ్యంగా షార్ట్ టర్మ్ ప్లేయర్స్ ఈవెన్ ఇన్వెస్టర్స్ కూడా ఎందుకంటే మన మార్కెట్లో అటు 2-3 ప్రధాన కారణాలుగా చెప్పొచ్చు. ఫస్ట్ ఏంటంటే ఇంకా నెక్స్ట్ ఒక 5-6 ఇయర్స్లో కూడా సేమ్ ఇప్పుడున్న గవర్నమెంట్ ఉండొచ్చు అనే ఒక సంకేతాలు గ్లోబల్గా మనకి ఫండ్స్కి వెళ్ళడం జరిగింది మన రిజల్ట్తో. తర్వాత ఈవెన్ రీసెంట్గా మనం చూస్తే మార్కెట్స్ వీక్ ఉన్న రోజుల్లో కూడా రూపీ అనేది అంత వీక్ కాదు, గ్లో వీక్ కాలేదు. అంటే గ్లోబల్గా గ్లోబల్
అంటే కంట్రీస్ కరెన్సీతో కంపేర్ చేసుకుంటే మనంత పెద్ద వీక్ కాలేదు. రీసెంట్గా చూసుకుంటే చాలా రూపీ స్ట్రెంత్ అనేది పుంజుకోవడం, ఇది చాలా పాజిటివ్ అంశము. క్రూడ్ ఆయిల్ మళ్ళీ డిప్ రావడం, ఇది కూడా పాజిటివ్ అంశం, అంటే ఇంపోర్ట్ చేసుకునేది. సో ఇటువంటి ఫండమెంటల్ ఇష్యూస్ మారుతున్నాయి, ప్లస్ రిజల్ట్ కూడా బాగున్నాయి, తర్వాత గవర్నమెంట్కి ఇంకా అగ్రెసివ్ స్టెప్స్ తీసుకునే అవకాశాలు కూడా రాజ్యసభలో స్ట్రెంత్ని పుంజుకుంది కాబట్టి తీసుకునే అవకాశాలు ఉన్నాయి నెక్స్ట్ 2 ఏళ్లలో. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే ఎవరి డిప్ని కూడా, ఎందుకంటే ఫండమెంటల్స్లో చాలా మార్పులు వచ్చాయి కాబట్టి ఎవరి డిప్లో కూడా బయింగ్ అని చెప్తాను. అయితే అట్ ద సేమ్ టైం చిన్న చిన్న అంటే ఫండమెంటల్ బాగున్న కంపెనీస్ చిన్నవైనా సరే కొనుక్కోవచ్చు. అయితే చిన్న చిన్న కంపెనీస్లో కొనుక్కొని ఇంతకుముందు మనం డిస్కస్ చేసిన కొన్ని కొన్ని స్టాక్స్లో చాలామంది ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేస్తున్నారు, అటువంటి వాటికి దూరంగా ఉండమని చెప్తాను. క్వాలిటీ స్టాక్స్ని ఫస్ట్ ఇన్వెస్ట్ అంటే రీసెర్చ్ చేయండి, అప్పుడు ఇన్వెస్ట్ చేయమని చెప్తానండి. ఓకే, చంద్రశేఖర్ కరీంనగర్ నుంచి మరొకాలు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి సార్. ఎస్బీఐ ఇప్పుడు తీసుకొచ్చా సార్? ఇప్పుడు ఎస్బీఐ ఎన్నికలు హోల్డ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఒకవేళ తీసుకుంటే 2 ఇయర్స్ కోసం సార్? సార్ ఏప్రిల్ 1st నుంచి బ్యాంకులు విలీనం ఉంది కదా, అది ప్రాసెస్ స్టార్ట్ అవుతుందండి అప్పటి నుంచి. అలాపు విఆర్ఎస్ సంబంధించిన ప్రక్రియ కూడా బ్యాంక్ చేపట్టింది. ఎంతటో ఎంత సమయం లోపు ఇవన్నీ పూర్తవుతాయనేది మనకు కొద్దిగా టైం టేకింగ్ మెజర్ ఇది. బట్ స్టిల్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫర్ 2 ఇయర్స్ విలీనం న్యూస్ వచ్చి కూడా చాలా కాలం అయింది. దానికి తగ్గట్టుగా స్టాక్ కూడా దానికి ముందు కూడా రెస్పాండ్ అయింది, న్యూస్ వచ్చిన తర్వాత కూడా రెస్పాండ్ అయింది. సో ఒక ఎస్బీఐ ఒక గ్లోబల్ క్లియర్ అవుతుందన్న అంచనాలు కూడా పూర్తిగా రావడం అయిపోయింది. అది స్టాక్ ప్రైస్లో కూడా రిఫ్లెక్ట్ అవ్వడం అయింది. డెఫినెట్గా తీసుకోవచ్చండి. పిఎస్సీ బ్యాంక్స్లో అయితే మటుకు ఒక ఫ్రంట్ లైన్ స్టాక్స్, ఒక లాంగ్ టర్మ్ కోసం మంచి బెట్టే అవుతుంది. ఈ ర్యాలీలో ఒకసారి చూస్తే కనుక 240 నుంచి ఇంచుమించి 280 రూపాయల వరకు పెరగటం మనం చూస్తున్నాము. టెక్నికల్గా కాకపోతే ఈ లెవెల్లో 280-290 దగ్గర మేజర్ రెసిస్టెన్స్ కూడా ఉంది కాబట్టి ఒక కరెక్షన్లో తీసుకోవచ్చు. ఓకే, ఇంకొక మెయిల్ తీసుకుందాం. సతీష్ అడుగుతున్నారు, ఈ టైంలో లిక్కర్ స్టాక్స్ని పిక్ చేసుకోవచ్చా? లిక్కర్ బేస్డ్ స్టాక్స్ అటు టైం హోరిజన్ మాత్రం 6 మంత్స్ మాత్రమే ఉంది. అంటే లిక్కర్ స్టాక్స్లో మీరు బై చేసుకోవచ్చు అండి, ఐ మీన్ 6-8 మంత్స్ కూడా బై చేసుకోవచ్చు. ఉన్న వాటిలో మీరు ఫ్రంట్ లైన్ వాటికి వెళ్ళండి, మెగ్డెవెల్ దానికి వెళ్ళమని చెప్తాను. రీసెంట్గా కొంచెం 2-4 నుంచి ఇది కరెక్ట్ అయింది, అయినా కూడా మీరు కరెంట్ లెవెల్స్లో దాన్ని పిక్ చేసుకోవచ్చు. తర్వాత రాడికో ఖైతాన్ అండి, దీన్ని కూడా మీరు ఎవరి డిప్లో కూడా మీరు ఈరోజు కూడా కొంచెం ఈ రాడికో ఖైతాన్లో ఒక 3.5% స్పట్ వచ్చింది. ఇది ఇక్కడ నుంచి ఇంకా పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. రాడికో ఖైతాన్ న్యూ ఐస్ని నెక్స్ట్ 6-8 మంత్స్లో టెస్ట్ చేయొచ్చు కాబట్టి అట్లీస్ట్ 20-25% పెరగడానికి అవకాశం ఉంది. ప్లస్ ఇవన్నీ కూడా కన్సాలిడేషన్లో ఉన్నాయండి కంపెనీస్ అన్ని కూడా, వీటిలో కూడా పెద్ద ర్యాలీ అనేది రావచ్చు అండి రానున్న రోజుల్లో. ఓకే ఫైన్, స్టిల్ మార్కెట్స్ అదే రేంజ్లో కొట్టుమిట్టాడుతున్నాయి. ఎలాంటి లెవెల్ ఇవాళ అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంటుంది సుందర్ గారు? ఇవాళ పెద్ద మూమెంట్ ఉండకపోవచ్చు, ఎందుకంటే మళ్ళీ అసలైన మేజర్ ఈవెంట్ కూడా వస్తుంది కాబట్టి మార్కెట్ దీనికోసం ఎదురు చూస్తుంది. ఇంటర్నేషనల్ మార్కెట్స్ అన్నిటి మీద కూడా ఈ ఈవెంట్ అవుట్కమ్ అనేది ఒక మేజర్ ఇంపాక్ట్ అనేది ఉండే అవకాశాలు ఉంది కాబట్టి ప్రస్తుతం మార్కెట్ కూడా లాస్ట్ 2 డేస్గా ఇంచుమించు 9100-9120 దగ్గర కాషియస్గా ఉంది. ఒకవేళ ఇవాళ కనుక క్లోజింగ్ సమయం కనుక 1912 లేదంటే ఇదే లెవెల్లో కనుక క్లోజ్ అయ్యి ఆల్మోస్ట్ ఫ్లాట్గా ఉందంటే 9120 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉందనుకోవచ్చు. అప్పుడు కొంచెం ఒక మైనర్ డిప్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. ఓవరాల్గా ఇంట్రాడే 9080 కింద కనుక ట్రేడ్ అయితే అగ్రెసివ్ రిస్క్ తీసుకునే ట్రేడర్స్ షార్ట్ పొజిషన్స్ అటెంప్ట్ చేయొచ్చు. స్టాప్ లాస్ ఒక జస్ట్ ఒక 15 పాయింట్లు, టార్గెట్ ఒక 34 పాయింట్లతో. మీరు ఇలాంటి రిమైనింగ్ 1 అవర్ ట్రేడింగ్ టైం మనకు మిగిలి ఉంది కాబట్టి ఎలాంటి గైడెన్స్ ఇస్తారు? సేమ్ మార్కెట్లో ఇదే విధమైన ట్రెండ్ అనేది ఉండొచ్చు అండి. పెద్దగా పెరగడానికి కూడా అవకాశాలు కూడా అంటే చెప్పలేమని అనుకోండి, అంటే గ్లోబల్ మార్కెట్స్లో నుంచి పెద్ద నెగిటివ్ కూడా ఏం లేదు. ఇదే రేంజ్లో ఉండే అవకాశం ఉంది. ఒకవేళ 9100 పైన నిఫ్టీ క్యాష్ నిఫ్టీ సస్టైన్ కాగలిగితే లాస్ట్ ఇంకొంచెం ర్యాలీ కూడా రావచ్చు. మెయిన్ ర్యాలీకి ఆ బ్యాంక్ నిఫ్టీ అని చెప్పొచ్చు, స్టడీగా ఉంది. ఏదైనా కూడా ఫ్లాట్గా స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ ఉండొచ్చు అండి. ఫైన్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫీజర్. ప్రస్తుతానికి బులెటిన్ ఇక్కడ వైండప్ చేసి మార్కెట్స్ క్లోజింగ్ సంబంధించిన టైంలో కలుద్దాం. స్టే విత్ అస్.